జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్ళల్లో ఉండే విషయమే ఇది గర్ గర్కి కహాని అన్నారు ఏదండి గర్ గర్కి కహాని తన్న తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్ గర్కి కహానియా ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా ఇక్కడ తన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్ లో ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ ఏమన్నా ఎవరన్నా ఉన్నారా ఇది గర్ గర్కి కహాని అన్నారు అన్ని అందరి ఇళ్ళల్లో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా ఒక సజ్జల గారు మాట్లాడతేనో లేకపోతే ఇంకొక ఎవరు పేర్నియో ఎవరో మాట్లాడతేనో లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు చిన్నాన అని అనుకున్నా నా బిడ్డలు మీ ముందు పెరగలేదా నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం చూస్తున్నాడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది ఎంఓయులో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయులు నేను బయట పెట్టలేదు వాడుకోలేదు ఎందుకంటే ఎంఓయు బయటికి పోతే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఎంఓయు నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్కు పోలేదు కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయు అలాంటి ఎంఓయు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగానే అంతకు ముందే రెండు పార్టీషన్స్ జరిగినాయి మొట్టమొదటిది నేను గత 35 సంవత్సరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా రాజారెడ్డి గారి కుమారుల మధ్య జార్జ్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ సుధీకర్ రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ వాళ్ళ మధ్యనటువంటి ఆస్తులు పార్టీషన్ జరిగినాయి ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తుల్లో మళ్ళీ ఆయన బ్రతికుండగానే ఆస్తులన్నింటినీ కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది షర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్టు కానీ ఇడుపలపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ శెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో 200 వెనక పక్క ఉన్నటువంటి 280 గజాల ఇళ్ళు కానీ రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఉన్నటువంటివి షర్మిలమ్మకి అప్పగించడం జరిగింది పార్టీషన్ అన్నటువంటిది ఆయన బతికుండగానే ఇవన్నీ కూడా
చేయడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు వచ్చాయో ఆ ఆస్తుల్ని ఆయన మేనేజ్ చేస్తూ ఆయన ఆ యొక్క వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఆయన నేర్పరితనంతో తను ఎలా వ్యాపార నైపుణ్యతతో చేసుకున్నటువంటి పనుల వల్ల అటు ఆయన వ్యాపార రంగంలో రాణించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక మీరు ప్రశ్నించారు భారతీ సిమెంట్స్ విషయంలో, సాక్షి జగతి విషయంలో మీరు ప్రశ్నించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతీ సిమెంట్స్ విషయంలో మొట్టమొదట ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి నుంచి నేనున్నా, 1400 కోట్ల రూపాయలు అప్పు చేశాం. ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడం జరిగింది, అప్పులన్నీ తీర్చడం జరిగింది బ్యాంకులకి. దానిలో కన్సార్షియం బ్యాంక్స్ అప్పిచ్చాయి. మొదట్లో కొన్ని లాసులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత సాక్షి విషయానికి వస్తే ఏటా 20 కోట్ల రూపాయల నష్టాన్ని సాక్షి చవిచూడడం జరిగింది మొట్టమొదట్లో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నష్టాలకు కానీ ఈ అప్పులకు కానీ ఏ రోజైనా మీరు దీనిలో షేర్ చేసుకున్నారా, లేక మీ యొక్క అప్పుల్లో అప్పుల కోసం మీరేదన్నా గ్యారంటీ ఇచ్చారా? ఈ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటివి. ఆయన తన వ్యాపార దక్షతతో అభివృద్ధి చేసి లాభాల్లోకి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి అన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.